వేములవాడ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికలలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గంలో విజయం సాధించింది. హోరాహోరీగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. ఆదివారం సిరిసిల్ల మండలం బద్దినపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన కౌంటింగ్ లో ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా అందులో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధిక్యం సాధించారు. అనంతరం మేడిపల్లి మండలం నుంచి మొదలైన మొదటి రౌండ్ కౌంటింగ్ లో ఆది శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి చెలమిడపై దాదాపు 204 ఓట్ల మెజార్టీ సాధించారు. అనంతరం జరిగిన ప్రతి రౌండ్లో తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ చివరి వరకు కొనసాగించారు. 13వ రౌండ్లో వేములవాడ పట్టణ పోలింగ్ బూతుల కౌంటింగ్ కొనసాగగా ఇందులో 2 రౌండ్లలో స్వల్ప ఆధిక్యత చెలమిడ సాధించారు. అనంతరం కొనసాగిన కౌంటింగ్లో చివరి వరకు ఆది శ్రీనివాస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ భారీ విజయాన్ని నమోదు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,74,145 ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు 71,451 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి చెలమిడకు 56,870, బీఆర్ఎస్ అభ్యర్థి వికాసరావుకు 29,710, బీఎస్పీ అభ్యర్థి గోలిమోహన్కు 4,649 ఓట్లు సాధించారు. ఆది శ్రీనివాస్ తన సమీప అభ్యర్థి చెలమిడ లక్ష్మీ నరసింహారావుపై 15,581 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి నుంచి ఆది శ్రీనివాస్ ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. 2008 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆది శ్రీనివాస్ పోటీ చేస్తూ చివరికి ఈ ఎన్నికలలో విజయం సాధించారు. వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నుంచి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా వేములవాడలో కూడా కాంగ్రెస్ గెలుపొందడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆనందం వ్యక్తమైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని, 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత 10 ఏళ్లుగా పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 600 కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని, అలాగే వేములవాడ నియోజకవర్గంలో తాను ప్రజలకిచ్చిన హామీలను పూర్తి చేస్తానని, ఈసారి గెలుపు ప్రజల గెలుపని, తన గెలుపును ప్రజలకు అంకితమిస్తున్నానని చెప్పారు. నేను దండం పెట్టుకుని వస్తానా, మనం అక్కడ కోట్ల పైసలు అవసరం లేదు అంటు లేదు, మీరు ఉంటే కలిసిపోడే తొమ్మంటే ప్లీజ్
చరిత్ర దిగ్విజయం అని ప్రణమాదిత్యం సాక్షాత్ శ్రీ భారతీయ రాజరాజేశ్వరుల ఈవీఎంల కౌంటింగ్ సో ఈరోజు కౌంటింగ్
वेणुवाड शासन सभा निर्गत कांग्रेस पार्टी अभ्यर्थी आदि श्रीनिवास गारी अरवे आरोप जी बीआरएस अभ्यर्थी चर्म लक्ष्मी नरसिंहराव गारी याबाई रूल रूम जी कांग्रेस पार्टी की चंद्र आदि श्रीनिवास गार पदना वेल ऐद अरब नागरिक विजय साधि राष्ट्र व्याप्त మేము రెండు మాసాల ముందే చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయినరు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అవినీతి అక్రమాల పాలన దించి పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పని ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిందని చెప్పని మేము అనేక సందర్భాల్లో అనేక సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా చెప్పడం జరిగింది. అది నేటి నిజమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మ్యాజిక్ ఫిగర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ఈరోజు మనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రజలు ప్రధానంగా తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినప్పటికీ తెలంగాణ తెచ్చిన వాడిగా తెలంగాణ వాదంతో ఏదైతే ఎన్నికలు గెలుపొందిన కేసీఆర్ గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పేరిట డబుల్ బెడ్రూమ్ అని పెన్షన్ అధికారులకు వచ్చి 10 సంవత్సరాలు కూడా పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం ఏ ఒక్క కొత్త పథకం తీసుకురాకుండా కేవలం నీళ్లు నిధులు నియమకులు చెప్పి అధికారులకు వచ్చి ఆయన కుటుంబం లబ్ధి పొందే విధంగా జరిగినటువంటి కార్యక్రమం తప్ప మరోటి జరగలేదని చెప్పని ప్రజలు భావించారు. కాబట్టి ఈసారి మార్పును కోరినట్టుగా మేము భావిస్తున్నాం. మేము చెప్పేది కూడా అదే. అనేక సందర్భాలు కూడా చెప్పలేదు. ప్రధానంగా మేము ఏర్పాటు చేసినటువంటి అనేక సభలలో కూడా తెలంగాణకు శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి పత్రులు తీసుకుని పోలేడు. కాబట్టి మార్పు చేయాలని చెప్పని ఈరోజు ప్రజలలో మేము కోరినటువంటి మా అప్పీల్ని ఈరోజు ప్రజలు గమనించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో గరీబీ అటో నిర్ణయం తీసుకొచ్చింది, కూడు గూడు గుడ్డని నిర్ణయం తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీకరణ చేసింది, ఈరోజు రాజ్యపాలను రద్దు చేసింది, పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమ పథకం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అర్థమండి. ప్రజలు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీని కోరుకొని ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చారని చెప్పిన భావని సందర్భంగా తీసుకొస్తున్నారని చెప్పిన ఒక భావని సందర్భం వ్యక్తం చేస్తూ ఈరోజు సిరిసిల్లాకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకి వచ్చే వరకు కేటీఆర్ కూడా తల బొప్పి కొట్టే విధంగా ప్రజలు ఇచ్చిన మన తీర్పును చూస్తున్నాం. ఆయన నేను 60 వేలతోనూ గెలుస్తా, 70 వేలతోనూ గెలుస్తా, అసలు మందు మటనే పంచా అనేటువంటి బీరాలు వలికినటువంటి ఆయన అహంకారపూరిత మాటలకు ఈరోజు సిరిసిల్ల ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో గమనించారు. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ పరిస్థితికి వచ్చే వరకు నేను వేములవాడ నియోజకవర్గంలో అనేక సభలలో కూడా గత 30 సంవత్సరాలుగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి మీ వాడిగా ఉన్నటువంటి వారిగా ఉన్న ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పని ప్రజలకు ఏదైతే అప్పీల్ చేసినామో గత 30 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నటువంటి వారిని ఒకవైపు నేనైతే ఎన్నికలకు 3 మాసాల ముందు వచ్చినటువంటి కార్పొరేట్ శక్తులు మరోవైపు ఉన్నటువంటి వాళ్ళని గమనించబడ్డాం. అంటే వాళ్ళు డబ్బులు పంపిణీ చేసి ఎన్నికలు గెలవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాసేవ చేయలేదని చెప్పని కూడా ప్రజలు బాగా చెప్పగలిగినాం. వాళ్ళు డబ్బులు విచ్చలుడిగా పంపిణీ చేసినా ఈరోజు ప్రజలు విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు దీవెలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ వేములవాడ ఎమ్మెల్యే పదవి విజయం ఇది ప్రజా విజయం అంటున్నా. ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం. వేరే నియోజకవర్గ ప్రజలకి ఈ ఎమ్మెల్యే పదవి ఏదైతే విజయం సాధించినో ఈ ఎమ్మెల్యే విజయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నది ప్రజా విజయంగానే భావిస్తుంది. అనేక సందర్భాలు చెప్పిన నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు. వాళ్ళేమో డబ్బులు నమ్ముకున్నారు ఈ ఎన్నికల్లో, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. కాబట్టి ప్రజలు దీవించిన రోజు ప్రజలు దీవులు ఆ విధంగా నాకు వచ్చినాయి. కాబట్టి ఇది ప్రజా విజయంగా భావిస్తున్నా. ఏదైతే మీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చినాము ఆ హామీని తప్పనిసరిగా అమలు చేస్తాం. ప్రధానంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలో పలు సమస్యలపైన గలమెత్తినాం. నినాదం రూపంలో సమస్యను పరిష్కారం చేయకున్నాం. ఆ నినాదాలన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రజలు మా వైపు పెట్టారు. కాబట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రధానంగా వేములవాడ టెంపుల్ సిటీగా మార్చడంతో పాటు ఓ పర్యాటక కేంద్రంగా ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడలో అండర్ గ్రౌండ్ రైన్ తీసుకొచ్చి వేలాడు గుడి చెరువును ప్రక్షాళనకు పంపించేయడం, మూలవాగును ప్రక్షాళనకు పంపించేయడం, అక్కడ ఒక డిగ్రీ కాలేజీ మహిళలది జూనియర్ కాలేజ్ తీసుకురావడం, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు మేము ఇందరం మిల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ పథకాలు తీసుకొస్తామనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. సాగునీటి రంగంలో ఈరోజు మరిపేలు ప్రాజెక్టు కావాలి, లచ్చపేట ప్రాజెక్టు కావాలి, కలిగొడ సూరం ప్రాజెక్టు ద్వారా అల్పమూల కొంత వచ్చే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, ఉప కాలువల ద్వారా పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, సాగునీటి రంగానికి కూడా అభివృద్ధి పథకం తీసుకోపోతామని చెప్పి మాట ఇచ్చినాం. మోత్కూరు రోడ్డు ప్రధానంగా అటుశాఖ అనుమతిలో ఆ రోడ్డును పూర్తి చేసిన మాట ఇచ్చిన హృదయంలో ప్రభుత్వం
వైద్య ఆసుపత్రి తీసుకొస్తాను అలా మాట ఇచ్చినాం. మూలవాగుపైన పెంటివాగుపైన తెగిపోయిన బ్రిడ్జిల్ నిర్మాణం చేస్తామని చెప్పినాం. అంటే సాగునీటి రంగంలో ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమం, త్రాగునీటి రంగంలో ముందు తీసుకుపోయే కార్యక్రమం, రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఈరోజు అన్ని అంశాలు మేమైతే ప్రజలకు ఇచ్చిన హామీలున్నో ఆ హామీలన్నింటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం. ప్రజల కష్టసుఖాల్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే పాల్గొన్నామో అదే విధంగా ప్రస్తుతం కూడా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని ముందుకు పోతామని మాట ఈ సందర్భంగా వేరే నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల్లో నా గెలుపు కోసం తీవ్రంగా కృషి తెలిపినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులందరూ కూడా శిరస్సు వంచి పేరు పేరున మా నాయకులు కూడా విజ్ఞాపన నమస్కారం తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సహకరించినటువంటి మా మాటలను అక్షర రూపంలో, మా మాటలను ఆడియో రూపంలో, వీడియో రూపంలో కూడా ప్రజలకు అందించిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ విజయం ప్రజా విజయం అంటున్నా, ప్రజలకు అంకితం చేస్తున్నా. ప్రజల కష్ట సుఖాల్లో గతంలో ఏ విధంగా అయితే పాల్గొన్నామో ప్రస్తుతానికి కూడా అదే విధంగా మీరు ఇచ్చినటువంటి అధికారంతో ఈ ఎమ్మెల్యే పదవితో అదే విధంగా మీ ప్రజల మధ్యలో ఒదిగుంటాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి నానుడి మా నాయకులు కూడా అందరికీ చెప్పకూడదు. ఒదిగుంటాం, మీ ఇంట్లో బిడ్డగా ఉంటాను మాట ఇచ్చినాం. అదేవిధంగా మీ ఇంట్లో బిడ్డలాగానే ఈ ప్రాంతానికి సేవ ఇస్తాం, వ్యక్తిగత కష్టసుఖాలు పాల్పంచుకుంటాం, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతాల అభివృద్ధి పదవులు తీసుకుపోయి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పని సందర్భంగా మాట ఇస్తున్నా. మరొకసారి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మీడియా ముఖంగా, పత్రికల ముఖంగా పేరు పేరున నాకు ఈ విజయాన్ని చేకూర్చినందుకు, మీ అందరూ కూడా నన్ను గెలిపించినందుకు పేరు పేరున శిరస్సు వంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు.